నాగమయ్యకుంటలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో నిందితులను చికటపల్లి పోలీసులు అత్యంత చాకచక్యంగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఎక్కడా సీసీటీవీలు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి క్లూస్ లభించలేదు. దీంతో సంఘటన పరిసర ప్రాంతాల్లో పోలీసులు 2-3 రోజులుగా మఫ్టీలో తిష్ట వేసి క్లూ సంపాదించారు. కుదోపెట్టిన ద్విచక్ర వాహనాన్ని విడిపించిన నిందితులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ నిర్వహించిన చిక్కటపల్లి పోలీసులకు నిందితుల సమాచారం తెలియడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను చిక్కటపల్లి ఏసీపీ యాదగిరి విలేకరులకు వివరించారు. 27వ తేదీ నాడు రేణుకా అనే కాంప్లైంట్ నాగమయ్యకుంటలో ఉంటుంది. వాళ్ళ మదరు మిస్ అయినట్టుగా రాత్రి అంటే 2:30 నుంచి కనబడలేదు అని రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మా వాళ్ళు క్రైమ్ నెంబర్ 272/22లో ఉమెన్ మిస్సింగ్ కింద కేసు కట్టడం జరిగింది. తర్వాత వీళ్ళు కాంప్లైంట్ ఇచ్చి ఇంటికి పోయేసరికి అదే బస్సులో వీళ్ళ ఇంటికి దగ్గరలో ఒక ఇంటి ముందు ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నారో వాళ్ళమ్మ లక్ష్మీబాయి 62 ఇయర్స్, ఈమె రిటైర్డ్ జిహెచ్ఎంసి ఎంప్లాయీ. మిస్సింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఇంటి ముందు చనిపోయి పడి ఉంది. ఇంజురీస్ ఏమీ లేవు, కానీ ఆమె ఒంటిపైన ఉన్నటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయి. సో ఇమీడియట్గా వాళ్ళు ఇంటి వాళ్ళు బాడీని ప్రాణముందేమనే ఉద్దేశంతో హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత మేము అనుమానాస్పద మృతి కింద కేసుని ఆల్టర్ చేసి పోస్ట్మార్టం చేయించడం జరిగింది. పోస్ట్మార్టంలో మనకి ఆ థ్రోట్లింగ్ అని వచ్చింది. సో అదేంటంటే అక్కడ ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఇన్సిడెంట్ జరిగిన ప్లేసు ఒక చిన్న బస్సు, దాంట్లో 4-వీలర్ కానీ ఇది కానీ వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ ఈ చుట్టుపక్కల ఇంటి వాళ్ళే ఎవరో చేసి ఉంటారనే అనుమానం మీద అనుమానమవుతుంది. కానీ మనకు సరైన ఆధారం లేకపోవడం వల్ల మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో ఒక స్టేజ్లో మనము ఒక 2-3 కానిస్టేబుల్ని, ఒక టీమ్ని అదే పని మీద అక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఇంటి వాళ్ళ మూమెంట్స్ వాచ్ చేయడము అవన్నీ చేయడంతో అక్కడ అంటే సీసీ కెమెరాలు కానీ ఇంకా వేరే టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ ఏమీ లేవు మనకు. సో ఈ క్రమంలో మనం ట్రెడిషనల్గా ఏదైతే మనం చేసామో దాంట్లో ఒక ఇంట్లో అంటే ఎక్కడైతే ఈ మృతురాలు దొరికిందో ఆ ఇంటి పక్కనే 2వ ఇల్లు బాలమణి అని ఉంటుంది. ఆమె ఒక అంటే ఇన్సిడెంట్ జరగడం ముందు వాళ్ళ మోటార్ సైకిల్ని ఒక దగ్గర కుదువ పెడతారు. కుదువ పెట్టిన మోటార్ సైకిల్ని ఈ మధ్యనే వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయనే ఉద్దేశంలో మనం తీసుకొచ్చి మా ఇన్స్పెక్టర్ సంజయ్, డిఏ నరేష్, ఉమెన్ఎస్ఐ కావ్య వీళ్ళందరూ కూడా డీటెయిల్గా ఇంటరాగేట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు అఫెన్స్ని ఒప్పుకోవడం జరిగింది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ డీసీజ్డ్ లక్ష్మీబాయి 62 సంవత్సరాలు, ఈమె మామూలుగా అందరూ బస్సులో అందరు కలిసిమెలిసి ఉంటారు. లంచ్ టైంలో ఈ అక్యూజ్డ్ బాలమణి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం.